ఎలక్షన్ ఈజ్ స్టోలెన్, ఎన్నికటికి అమెరికాలో కూడా నడిపిర్రు ఇది. సేమ్ ఈ వెస్టర్న్ హౌలగాన్లు ఎట్లుంటారు అంటే, గాడ చేసిందే గిడ చేస్తారు, ఆడ తింటారు ఇడ విత్తారు అన్నట్టు ఉంటుంది కథ. వీళ్ళకు పెద్ద నరేటివ్లు ఏమి ఉండవు. సేమ్ కేసు అమెరికాలో చేసిన కథ, ఓ ఎలక్షన్ని స్టోల్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ మణిపూర్. నిన్న నేను మీకు జర ఝట్కాలు ఇచ్చి పెట్టిన ఇవన్నిటికి. యూరోపియన్ యూనియన్ మనకు 2,26,00,000 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? అసమ్లో వర్షాలు పడతలేవా? కేవలం అండ్ కేవలం మణిపూర్లోనే పడుతున్నాయా? నార్త్ ఈస్ట్ వేరే దగ్గర విపత్తు వస్తలేదా? ఫ్లడ్స్ ఈడ్నే వస్తున్నాయా? వీళ్ళకి అంత ప్రేమ మణిపూర్ మీద ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ గెజెట్ కూడా పెట్టినా నేను డేటా. యాజ్ పర్ ది రిపోర్ట్ సర్క్యులేటింగ్ ఇన్ ది మీడియా, డిఫరెంట్ సోషల్ నెట్వర్క్స్ ప్లాట్ఫామ్స్, యూరోపియన్ యూనియన్ ప్రొవైడింగ్ 2,50,00,000 యూరోస్ ఆర్ 250,000 యూరోస్ విక్టిమ్ ఆఫ్ సివియర్ స్టామ్ ఇన్ మరుపు. దిస్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ అన్ట్రూ. వీళ్ళు ఏం కొట్టిరు? యూరోపియన్ యూనియన్ ఇన్ ఇండియా ఏం కొట్టిరు? హ్యాస్ మేడ్ అవైలబుల్ 2.26 crore ఇన్ రెస్పాన్స్ టు ది రీసెంట్ హెయిల్ స్ట్రామ్ అండ్ హెవీ రెయిన్ దట్ హిట్. Aid will be delivered by humanitarian partner ARDRA. ADRA will benefit 1,500 most vulnerable families. ఇచ్చేసినాం పైసలు, తీసుకున్నారు, ఈ ఫ్యామిలీలకు కూడా వచ్చేస్తుందని ట్వీట్ కొడుతున్నారు. తులసి చందు దీని మీద నాకు ఆన్సర్ ఇవ్వాలా? ధ్రువ రాటి నాకు దీని మీద ఆన్సర్ ఇవ్వాలా? వైర్ నాకు దీని మీద ఆన్సర్ ఇవ్వాలా? ఎందుకంటే గవర్నమెంట్ గెజెట్ పెట్టిన పైసలు ఏవైతే వచ్చినాయని చెప్తున్నారో 250,000 యూరోస్ మీరు, దిస్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ అన్ట్రూ. ప్రెస్ రిలీజ్ 29 May 2024, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్. నిన్న మీకు డేటా చూపించిన ద అడ్వెంటిస్ట్ మళ్ళా చూడు, ఈ ఏడిఆర్ఏ ఓడు మళ్ళా ఈడ ఇది మొత్తం మీరు ఒక పెద్ద డాట్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు అర్థమైతలేదు. యూరోపియన్ యూనియన్ ఇన్ ఇండియా, దాని తర్వాత ఇక్కడ చూడరు మీరు, ఎయిడ్ విల్ బి డెలివర్డ్ బై హ్యుమానిటేరియన్ పార్ట్నర్ ఏడిఆర్ఏ. ఈ ఏడిఆర్ఏ ఎవరు? ద అడ్వెంటిస్ట్ డెవలప్మెంట్ అండ్ రిలీఫ్ ఏజెన్సీ ఇంటర్నేషనల్, ఏడిఆర్ఏ ఆర్ ఏడిఆర్ఏ ఇంటర్నేషనల్ ఈజ్ ఎ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ ఆపరేటెడ్ బై ది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఏంది ఏడిఆర్ఏ? ఈజ్ ఎ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ ఆపరేటెడ్ బై ది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. జిగర్ల దమ్ము ఉంటే రండి, జిగర్ల దమ్ము ఉంటే రండి, డేటాలు తీసుకొని రండి. వీళ్ళు నా దేశాన్ని మన దేశాన్ని గెలకాలని చూస్తారు. టన్నుల రరే పౌరుషం ఉన్నది రరే భారత్ మాతాకి జయ్యానంటే సాలిడా, కొన్ని కోట్ల రూపాయలు జేబులో పడ్డట్టు. టన్నుల అహంకారం ఉన్నది మాకు భారత్ అంటే. ఎనకటికి నడిచినాయి, ఇప్పుడు నడవనీయం, ఇవన్నీ అస్సలు నడవనీయం. తెల్ల తోళ్ళు వచ్చి ఇలా తలసరి ఆదాయంలో అని మాట్లాడితే అలా తోళ్ళు తీసి చెప్పులు కుట్టించుకుంటాం బిడ్డ. ఆ అడ్డమైన జర్నలిస్టులకు చెప్తున్నా, ఏహే నయా భారత్. జూన్ ఫస్ట్కి వీళ్ళందరూ ఒకటైనరు చెప్పిన కదా. మీటింగ్లు ఇంతకుముందు కూడా పెట్టుకున్నారు, ఎన్సీఆర్, ఢిల్లీ, బెంగళూర్, పూణే, హైదరాబాద్ పెట్టుకున్నారు, అక్కడక్కడంతా పెట్టుకున్నారు. పెట్టుకొని ఇవాళ జంతర్ మంతర్ దగ్గర అందరు వస్తారు. ఎవరు జంతర్ మంతర్ దగ్గర కలుస్తున్నారు ఫ్రెండ్స్? ఎస్ఎఫ్ఐ ఇన్ సాలిడేటరీ విత్ ది పాలెస్టీన్ సాలిడేటరీ కమిటీస్ కాల్ జాయింట్ ప్రొటెస్ట్ డెమోన్స్ట్రేషన్ అగేన్స్ ఇజ్రాయిలీ జెనోసైడ్ ఇన్ రఫా. ఇవాళ 10:30 June 1, 2024 జంతర్ మంతర్ దగ్గర ఎవడు? స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇన్ రూట్స్ ఏంది ఎస్ఎఫ్ఐవి? స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూట్స్ ఏంది? ఇది 10:00 ఒక మీటింగ్ అంటే మన షో అయిపోయిన 1/2 జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మళ్ళా 3:00 అదే జంతర్ మంతర్ దగ్గర రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని అంట, RWPI, రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా ఆవాహనం పలుకుతున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా, స్టాండ్ అప్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలెస్టీన్. నేను చెప్పినా కదా, కేవలం ఆల్ ఐస్ ఆన్ రఫా అని అన్నది కేవలం అండ్ కేవలం ఒక లిట్మస్ టెస్ట్ ఉండే, ఎట్లా రియాక్ట్ అవుతారు వీళ్ళంతా. మన రియాక్షన్ చూసిరు కొడుకులు, ఇప్పుడు ఒక్కొక్కడు ఇడికి ఆగలే ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త.
చెప్పినా కదా బాణుడు కంటే బగ్గుమంట. అసలు ఈ ఇష్కెడ్నైనా చూసినామా? పాలెస్టీన్లో మనం ఇట్లాంటి బ్రౌన్ శాండ్స్ ఏమైనా చూసినామా? పెట్టిర్రు మనం ట్వీట్లు కొడతా పోయినాం. ఇది పెట్టి ఇగో ఈ స్క్రీన్ షాట్ ఉంది కదా, ఇగో ఈ స్క్రీన్ షాట్ నేను పినరాయి విజయన్ స్టేటస్ పెట్టుకున్నాడు. పినరాయి విజయన్ స్టేటస్ ఇది. ఈ స్టేటస్లో ఇది పెట్టుకోగానే ఇక మిగతా వాళ్ళందరూ కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కొట్టుడు షురూ చేసిర్రు. సిమీ గేర్వాల్ కూడా రాసిండ్రు, ఇట్ మేక్స్ మై బ్లడ్ బాయిల్, ఇట్ వ్రెంచెస్ మై హార్ట్ విత్ పెయిన్ అండ్ యాంగర్ టు సీ సచ్ ఇన్హ్యూమానిటీ. ఐ సీ ది వరల్డ్ అండ్ మై సెల్ఫ్ ఫర్ నాట్ బీయింగ్ టు డూ ఎనీథింగ్ టు స్టాప్ దిస్ జెనోసైడ్. గో టు హెల్ అండ్ సపోర్ట్ పాలెస్టీన్. అక్కడ పోయి పనిచేయి, అక్కడ నిలబడు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ సప్లై చేయి. ఈడ కూర్చొని ట్వీట్లు కొడుతున్నవేంది సిమీ గేర్వాల్? ఐ హేట్ యువర్ హిపోక్రసీ. Being a woman, I am refraining myself to comment on you. Otherwise, I would have gone very wild. Shame on you, Simi Gerwal. Shame on you. And your eyes were closed on October 7th. Aapke aankh bhadte October 7th ke din. Lekin aaj aapke aankhe bade bade khule hue. Kitna package mila? Aaj ye bhi discuss karega Chitragupta. Haan? Live Law. Live Law ne oka magazine la. ఇక ఇదైతే నోటెడ్ మ్యాగజైన్, నేను పెట్టేసిన కదా లైవ్ లా అని. అందులో ఏమని రాస్తుందో చూడు, మేము నోటెడ్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ఏమంటారు, ఈజ్ ద రామ్ ద ఐడియా ఆఫ్ ఇండియా? ఫర్ మీ ది ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ ది కాన్స్టిట్యూషన్. వెల్ ఇఫ్ రామ్ ఈజ్ ది ఐడియా ఆఫ్ ఇండియా, వై డూ వీ నీడ్ ఎ జుడిషియరీ? వన్ క్యాన్ ఇన్స్టెడ్ గో బ్యాక్ టు ది డేస్ ఆఫ్ డివైన్ జస్టిస్. ఎస్, ఇట్ ఈస్ అ టైమ్ టు గో బ్యాక్ టు ది డివైన్ జస్టిస్. రామ రాజ్యమే మాకు కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇందిరా జైసింగ్, మీకు ఒక తెలవాల్సిన ఫ్యాక్టర్ ఏందని అంటే, ఆ రాముడు మందిరం కూడా ఏదైతే ఉందో అది కూడా న్యాయబద్ధంగానే మేము సనాతన సంతానం తెచ్చుకున్నాం, హిందూ ధర్మానికి కట్టుబడి హిందువులు న్యాయబద్ధంగానే ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నారు. యు హవ్ నాట్ పాస్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ ఆర్డినెన్స్ ఇన్ ది పార్లమెంట్, మిస్ ఇందిరా జైసింగ్. షేమ్ ఆన్ యూ వన్స్ అగైన్ దట్ యు హవ్ బీన్ సో హిపోక్రటిక్ ఇన్ నేచర్. రామరాజ్యమే కావాలా? ఇది నడుస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కమెంట్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్ తెలుపురి నాకు. అట్లీస్ట్ మీరు ఈ షో చూస్తున్నారు అన్న సంతోషంలో ఉంటా. మాకు ఆదరణ అదే కదా, మీ మీ కమెంట్సే. ఆమె అన్న మాట కరెక్టే కదా, రామరాజ్యమే కావాలి ఈ దేశంలో. అవునా కాదా? రామరాజ్యమే కావాలని అంటే హ్యాష్ట్యాగ్ రామరాజ్యం అని చెప్పి పెట్టండి. డివైన్ జస్టిస్, డివైన్ జస్టిస్ ఆఫ్ రామే మాకు కావాలి. ఒక్కసారి రామరాజ్యం హ్యాష్ట్యాగ్ డివైన్ జస్టిస్ ఆఫ్ రామ్ మా కమెంట్ రూపంలో కొట్టుర్రి, సంతోషిస్తాం. ఒకడు మోడీ మీద కేసేస్తాడు, మీరు చూడుర్రు ఏమేమవుతున్నాయో మొత్తం దేశంలో. ఒకడు మోడీ మీద కేసేస్తాడు, ఆడి పేరేందనంటే, ఆడి పేరేమో ఉండే, క్యాప్టెన్ దీపక్ కుమార్ అనంట. నరేంద్ర, ఢిల్లీ హైకోర్టు డిస్మిసెస్ ది ప్లీ సీకింగ్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రమ్ కంటెస్టింగ్ 2024 జనరల్ పోల్స్. ఇది మనం ఆల్రెడీ చూసినాం, నరేంద్ర మోడీని డిస్క్వాలిఫై చేయాలా జనరల్ ఎలక్షన్ 2024 నుంచి అని ఒకటి పిటిషన్ వేసిండు. ఆడ వేసినోడు ఎవడు అని అంటే కెప్టెన్ దీపక్ కుమార్. ఆయన ఏమని మాట్లాడతాడు, కెప్టెన్ దీపక్ కుమార్ అలీజిడ్ దట్ మోడీ అండ్ ఈజ్ అకంప్లీస్ ప్లాన్డ్ ఎ ఫటాల్ క్రాష్ ఆఫ్ ఎ ఫ్లైట్ ఇన్ 2018 వేర్ ఈ వాజ్ ది పైలట్. వై మోదీ విల్ డూ యార్? నువ్వేమన్నా తీసుమారకానువా కెప్టెన్? మోదీ ఎందుకు చేస్తాడు? సరే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మళ్ళా నీ దగ్గర ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయా నీ దగ్గర? అంటే 7 దాకా దిగజారిపోతున్నారు ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. జూన్ 4 తర్వాత ఇవన్నీ లేపుతారు, ఈ నరేటివ్లు రన్ చేస్తారు. కొంతమంది ఫాల్తుగాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, దీనికి ఏంది అని అన్నట్టు. కోర్టులు కొట్టేసినాయిరా కేసులు, సిగ్గుదప్పిన వాళ్ళారా మీకు చెప్తున్నా. మీ లాంగ్వేజ్లోనే చెప్పాలి ఇట్లా, అందుకనే చెప్తున్నా, గర్వంతో చెప్తున్నా, గర్జించి చెప్తున్నా. చట్టబద్ధంగా ఉన్నా అందుకే గర్వంగా ఉన్నా. లైన్ దాటనేను, 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు నా మీద, నాకు తెలుసు. గద్దలు గద్దలు లేక నిలబడ్డారు, గిరీష్ గారు ఏడనో దొరుకుతాడు ఒక ఛానల్లో అని. ఆధారాలు పెట్టుకొని వస్తా కాక నేను, నాకు తెలుసు మీ నడ్డెట్టీర కొట్టాలో. సోషల్ మీడియాలో ఒక జబర్దస్త్ సర్క్యులేషన్ జరుగుతున్నది, నా ఫ్రెండ్ పంపిండి నాకు. అంటే సోషల్ మీడియాలో ఘోరంగా నడుస్తున్నది ఇది. మావాడు వంపుడు పక్కకు పెట్టుండ్రు కానీ నేను కూడా చూసిన. ఇన్స్టాగ్రామ్ రేంజులకు 100 నుంచి 1000 మందికి ఉన్నోళ్లకు ఎన్ని పైసలు ఇస్తారు, 1000 నుంచి 5000 మందికి ఎంత పైసలు ఇస్తారు, అంటే ఇట్లా ఆల్ ఐస్ ఆన్ రఫా అని ప్రమోట్ చేసేటోళ్ళకంట. సో ఈ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళకి ఏమైనా పైసలు వచ్చినాయా, లేకపోతే వీళ్ళు సానుభూతితో చేసినరా, నిజంగానే వీళ్ళకు మానవత్వం ఉన్నదా, లేకపోతే కేలీ మనీ తత్వమే ఉన్నదా? దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్.
ఇన్ఫ్లుయెన్సర్లకు ఇట్లా పైసలు ఇస్తారు. గులాబీల జెండలమా, గులాబీల జెండలమా అని కేటీఆర్ దుంకిపియలే ఇన్ఫ్లుయెన్సర్లతో. వాళ్ళు మళ్ళీ పోస్టులు డిలీట్ చేసి పెట్టుకుర్రు, ఎందుకు వచ్చిన బాధరా బాబు మళ్ళీ రేవంత్ అన్న సర్కార్తో కిరికిరి అని బట్ట బదిలీ చేసిన. తులసి చంద్, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డేటా టు కౌంటర్ మీ టుడే, ప్రిపేర్ కండ్రి జర, అట్లీస్ట్ ఒక్కరోజన్నా డేటాతో ప్రిపేర్ కండ్రి. ఇక సోషల్ మీడియాకు వస్తాం. ఇక సోషల్ మీడియాకి రాగానే ఇక మన అరినా కదా ఇక రాస్తాడు ఒక్కొక్కడు. ఇక నాకు దుంకి చచ్చిపోబుద్ది అయింది కొన్ని దాంట్లో. ఈరోజు నేను చూడనికే బతుకున్నానని చూడు మీరు ఏమైందో. డాక్టర్ సారికా వర్మ ఏమంటారంటే, హ్యాష్ట్యాగ్ ధ్రువరాటి, ఐ వుడ్ ఎన్ష్యూర్ యూ బికమ్ ఏ రాజ్యసభ ఎంపీ ఫర్ ది గుడ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఫర్ ఇండియా అలయన్స్. యూ హ్యావ్ టేకెన్ ఆన్ ది మైట్ ఆఫ్ గోరీ మీడియా అండ్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ దిస్ ఎలక్షన్. రకాన్ ధ్రువరాటి, ఘంటాభి కుచ్ ఫరక్ నై పడా. సారికా వర్మ, ఘంటాభి కుచ్ ఫరక్ నై పడా. ఏం ఫరక్ పడలే. మోదీ అని అంటున్నారు కదా మీరు, మోదీ దాకా కాదు, ఇగో మోదీ కోసం పనిచేస్తున్న ఈ సైనికులం ఉన్న మీద. భారతీయ భారతదేశాన్ని భారతదేశం లెక్క ప్రేమించే ఆ భారతీయుడికి కవచ కుండలమై నిలబడ్డం ఈడ. మమ్మల్ని ఎదుర్కోమని దరిద్ర టట్టీని ఫస్ట్, ఆడికి రాజ్యసభ టికెట్ ఇవ్వాలట ఇండియా అలయన్స్కి పనిచేసినందుకు. ఇప్పుడు అర్థమైందా, ఎవరెవరైతే ధ్రువ టట్టీకి సపోర్ట్ చేసిరో, దరిద్ర టట్టీకి సపోర్ట్ చేసిర్రో, నా వీడియో పెట్టి ట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది కదా. కులాయం చెప్పిన నేను అందరి ముంగటి ఇప్పుడు కూడా చెప్తున్నా, ధ్రువరాటిని గిరీష్ ఎట్లా కౌంటర్ చేద్దామంటాడు, యూట్యూబ్ కంప్లైన్స్ని ఫాలో అవుతున్నాడు, యూట్యూబ్ ఎథిక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఫాలో అవుతున్నాడు, ఎక్కడ కూడా వాడు ఎథిక్స్ ఫాలో అయ్యే పోతున్నాడు యూట్యూబ్లో అని రిపోర్ట్ కొట్టలేం. కాన్స్టిట్యూషన్ బద్దగానే మాట్లాడుతున్నాడు, వాడిని ఇగ్నోర్ చేయరు, ప్రస్తుతానికి ఏడో ఒక దగ్గర దొరుకుతాడు ఫాల్స్ నరేటివ్లా అని చెప్పిన దాన్ని ట్రోల్ చేస్తారు. అగో చూసినావా మోదీ ధ్రువరాటి ఏడ దొరకడు, హీఈస్ ద, అరే నేను కూడా ఏడ దొరకలేను కదా మీకు, మళ్ళా నేను కూడా ఏడ దొరకలేను కదా. ఇలా ఏం దొరకక ఏం చేయక చచ్చిపోయి పిసుక్కుంటున్నారు, వీళ్ళంతా పిసుక్కుర్రత పిసుక్కుంటారు. ఇలా ఆఖరికి ఇలా అర్థమైపోయింది, ఇండియా అలయన్స్కి సపోర్ట్ చేసినందుకు ధ్రువ టట్టీ గారికి ఏమియ్యాలా, రాజ్యసభ ఇయ్యాల. ఇది పంచాయతీ. ఢిల్లీలో ఉంటేనంట నా దగ్గర కొన్ని ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయి, ఎవరెవరైతే అక్కడక్కడ పనిచేస్తున్నారో, ఫ్లైఓవర్ల కింద పనిచేస్తున్నారో, ఐఐటి ఆ క్యాంపస్ల దగ్గర పనిచేస్తున్నారో, ఆ లేబరర్లకు మా ఓల్డ్ ఫోన్స్ ఇస్తామంట. ఈ ఎన్ఎల్ఎన్ ప్రేమ ఎందుకు వచ్చింది కొత్తగా? సరే నిజంగానే నువ్వు చేస్తామని అనుకుంటే మంచిదే, కానీ నీ మనషా అయిందని అంటూ నిన్నడలేంది. మళ్ళీ ఏదైనా షైన్ బాగ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారా? అల్ జజీరా ఇద్దరు టట్టిగానికి సపోర్ట్ చేస్తుంది. ఏ ఛానల్? అల్ జజీరా. నరేటివ్ అర్థం చేసుకోరి ఫ్రెండ్స్. తులసి చందన్ అంటారు, నేను ఆమెను ఇగ్నోర్ కూడా చేసేస్తా, అసలు పట్టించుకోను ఆమెను. నేను మీరు అన్నారు కాబట్టి ఇలా టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నా తప్ప, ప్లస్ నేను ఎప్పుడు ఆమె గురించి మాట్లాడా, ఐ థింక్ దిస్ విల్ బి ది లాస్ట్ డే టు టేక్ అవర్ టాపిక. అంత సీన్ లేదా మీకు? అల్ జజీరా లాంటోడు ధ్రువరాటి కానీ సపోర్ట్ చేస్తారు, మీరు అర్థం చేసుకోండి, మీరు కళ్ళు తెలిసి ఓపెన్ చేసి చూడండి. ఇంకొక ఛానల్ ఏదో ఉన్నది, ఎకనామిక్ టైమ్స్లో మాట్లాడతారు, ఇండియాస్ యూట్యూబర్స్ టేక్ ఆన్ నరేంద్ర మోడీ అని అంట. ఫ్రాన్స్ 24లో మాట్లాడతారు ధ్రువరాటి గురించి, ఇండియన్ ఎలక్షన్స్ ధ్రువరాటి, ద యూట్యూబ్ సెన్సేషన్ హోల్డింగ్ ది గవర్నమెంట్ టు అకౌంట్. ఘంటా వాడేం అకౌంటబుల్ లేడు అన్న నరేటివ్స్ ఆర్ బేస్లెస్. విఆర్ ప్రతిదీ ప్రతి స్లైడ్ మీకు నేను డేటాతోనే పోతుంది. ఇవాళ ఈడికి అయిపోయిందంటే ఈడికి అయిపోదు. ఎవ్రీవన్ రీచ్డ్ హసన్ ప్రొటెస్ట్ ర్యాలీ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ దళిత్స్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. వి ఆల్ స్టాండ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్. అరెస్ట్ ది క్రిమినల్స్, గివ్ జస్టిస్ టు ప్రొటెక్షన్ ఆఫ్ విక్టిమ్స్ అనంట. కర్ణాటకలో జరిగిన ఒక ప్రజ్వల్ రేవణ అని నన్ను అడుగుతారు, రేవణ గురించి ఎందుకు మాట్లాడవరు అంటే వాడు చేసింది తప్పేరా భయ్, ఆధారాలకి ఇట్లా ప్రూవ్ అయ్యి వాడు చేసింది తప్పు అయితే వాడిని కఠినంగా శిక్షించాలని నేనే చెప్తున్నా కదా. అరే నేను కులాయం చెప్తున్నా, నా సొంత అన్న ఉన్నా నేను ఇట్లనే మాట్లాడతా, నాకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నా నేను ఇట్లనే మాట్లాడతా. దేశ బడకర్ కుచ్ కుచ్ బీ నహీ, దేశాన్ని మించి నాకు ఏది లేదు చెప్పురు. ఇప్పుడు ఎప్పుడు రా భయ్యగా ఇల్లు షోలు చేస్తారు. నేను రేవణ గురించి కూడా మాట్లాడినా, మణిపూర్ మీద కూడా మాట్లాడినా, ఇప్పటికి 14 సార్లు మాట్లాడినా. సడన్గా నిన్న సోషల్ మీడియా చూస్తుంటే
లదాక్ పేరు తీసుకొని మాట్లాడుతుండ్రు, లదాక్ క్రై ఫర్ హెల్ప్ అంట. మళ్ళీ పాపం ఆయన ఎవరో ఉండే ఆయన పేరు వాంగ్షిక్ వాంగుడు ఏదో పేరు ఉంటుంది ఆయనది. ఆయన ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కడు మాట్లాడలే. నార్త్ ఈస్ట్లో మనోడు పోతున్నప్పుడు కూడా ఒక్కసారి లదాక్ పోయి ఆయనను కలవలే. భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నప్పుడు ఇయ్యాలి ఎందుకు గుర్తొచ్చింది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? సడన్గా నిన్న నాకు ఒకడు ఫోన్ చేస్తాడు, అన్నా మహాత్మా గాంధీ కేవలం ఆ సినిమా వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఫేమస్ అయిన అన్న మోదీ గారు అంటున్నారంట అనుకోడు. నాకు సానుభూతిగా మాట్లాడతారు వీళ్ళంతా, చిల్లర చిల్లర పంచాయతీలు ఉంటాయి మనసులంతా. ఆయన అన్న మాట ఏంది, మీరు ఇంటర్ప్రిట్ ఏం చేస్తున్నారు? గాంధీకి ఉన్న పెత్తనం ఇంకా పెరిగింది, ఇంకా తారాస్థాయికి ఎదిగింది అని అన్నట్టు ఆయన మాట్లాడాడు. దాన్ని వీళ్ళు ఏమంటారు, ఒక పిక్చర్ తీసినాకనే గాంధీ పేరు బయటకు వచ్చింది పట్టాగా. ఆయన ఏది మాట్లాడారు రామా అని అన్న ఇళ్లకు బూతు లెక్కనే వినిపిస్తుంది రాక్షసులకు. ఇక్కడ చూడరు ఇంకొక ట్వీట్, అదాని గ్రూప్ మీదనైతే మనం అంతా చూస్తూనే ఉంటాం. ఇక గుంగురు సైడ్ది రష్యన్ మాట్లాడాడు, నేను అడిగి వస్తలేను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్, ఇది మీరు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఉన్నది. ఏందనంటే బెలింగ్ క్యాట్, ఇది చాలా డేంజరస్ సంస్థ. బెలింగ్ క్యాట్ అనే ఈ సంస్థ ఏమని రాస్తుందో చూడండి. పూజా చౌదరి ఈజ్ అ రీసెర్చర్ అండ్ ఎ ట్రైనర్ అట్ బెలింగ్ క్యాట్. షీ ప్రీవియస్లీ వర్క్డ్ అట్ ఆల్ట్ న్యూస్ అండ్ స్టడీడ్ డేటా జర్నలిజం అట్ కొలంబియా యూనివర్సిటీ. పూజా చౌదరి ఎక్కడ పనిచేసింది? ఆల్ట్ న్యూస్. ఈ ఆల్ట్ న్యూస్ గాడు ఎవరిది? జుబేర్. ఈమె ఎక్కడికి పోయింది? బెలింగ్ క్యాట్. బెలింగ్ క్యాట్ వాడు ఏం రాస్తున్నాడు చూడ్రి కనెక్ట్. హౌ ఫోర్ హిందూ నేషనలిస్ట్ వెబ్సైట్స్ మేక్ దేర్ మనీ. ఇప్పుడు గిరీష్ గారు కూడా ప్యాకేజ్ దొరికింది, పేటిఎం స్టార్ యూపీఐ స్టార్ అని అంటాడు. నువ్వు ఏదనుకుంటా అనుకో, నాకు ఫరక్ పడదు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చినావు పూజా చౌదరి? ఆల్ట్ న్యూస్లో పనిచేసినావు. ఆల్ట్ న్యూస్ ఎవడిది? జుబేర్ గాడిది. జుబేర్ గాడు ఎవడు? పొద్దున్న లేస్తే అడ్డమైన నరేటివ్లు స్టార్ట్ చేసి పనిచేసేవాడు. వాళ్ళు రాస్తారు ఓపీ ఇండియాని, హిందూ ఎగ్జిస్టెన్స్ని, హిందూ పోస్ట్ని, జైపూర్ డైలాగ్స్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళకి ఫండింగ్ ఎడికైనా వస్తుందో మాట్లాడతారు. కేవలం బట్ట కలిసి మీ దేశ ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు ఇది అర్థం చేసుకోండి. కాకపోతే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న బుడగన్ మాత్రమే. వీ విల్ హిట్ బ్యాక్ యూ వెరీ స్ట్రాంగ్లీ. కచక్మని దించుతాం గడ్డపార, ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ బద్ధంగా దించుతాం, కాన్స్టిట్యూషనల్ బద్ధంగానే ఉంటూ దించుతాం. ఆధారాలతో దించుతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈసారి. నువ్వు ఆచరించే లోపల మీ మొత్తం ప్లాన్ని బయట పెడతాం. నా లెక్క చాలామంది సైనికులను నేను తయారు చేస్తా, ఇది మీరు యాద పెట్టుకోండి. టీఆర్పీల కోసం, సబ్స్క్రైబర్ల కోసం లేదు చిత్రగుప్త. అన్కట్ అన్ ఎడిటెడ్ దిస్ ఈజ్ యువర్ చిత్రగుప్త. న్యూస్ మినిట్, ఈమె ఇంకా పోయి కాలిఫోర్నియాలోనో ఎక్కడనో అదేమంటారు నరేటివ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకొని వచ్చింది. జార్జ్ సోరోస్ ఫండెడ్ సార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు. టీఎన్ఎంస్ దానియా రాజేందర్ రిపోర్టెడ్లీ అండర్ ది ఐబీ రేడార్ ఫర్ గెటింగ్ ఫారిన్ ఎయిడ్ అండ్ డూయింగ్ ప్రోపగాండా. ఒక 4 పైసల కోసము ఎన్నెన్ని ఏమేమి చేస్తారో నాకు అర్థం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేడ్స్ పంజాబ్ కాంగ్రెస్ టాప్ లీడర్ అండ్ బటాలా మేయర్ రేడెడ్. 250 ఓటర్ కార్డ్స్ హవ్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ కాంగ్రెస్ లీడర్ రాజేంద్ర కుమార్ సౌజ్ ఇన్ పంజాబ్. ఏడేడా ఎవడెవడిని ఎట్లెట్లా దొక్కాలనో కేంద్ర సర్కార్ అట్లా తొక్కుతూనే ఉన్నది, ఎవడిని వదిలిపెడతలేదు. ఎవడెవడికి గడ్డపార దించాలనో అట దించుతూనే ఉన్నది. మూబంద్ కామ్ చాలు, మీకు ఇంటిస్తున్నాం చిత్రగుప్తులకేని. చిత్రగుప్త్ ఇస్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఎ ఛానల్. కామ్ మూబంద్ కామ్ చాలు.